సార్ పూర్ణచంద్ర గారు ఫైనల్గా మీరు మాట్లాడండి ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఈ ఇందాక వందన్ కుమార్ గారు చెప్పింది కానీ నేను చెప్పేది కానీ ఒకటే విషయం అండి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే జనాభా దామాషా పద్ధతిలో భూముల్లో వాటా కావాలి గనుల్లో వాటా కావాలి అలానే ఇసుక రీచ్ల్లో వాటా కావాలి అన్నిట్లో జనాభా దామాసా పద్ధతిలో మీరు గనక వాటాలు ఇచ్చినట్లయితే ఈ ప్రభుత్వం అందరి తలసరి ఆదాయం పెరుగుతుంది మీ తలసరి ఆదాయం మీకే గనులు కాబట్టి మీకే మైన్స్ కాబట్టి మీరే తీసుకుంటున్నారు కాబట్టి మీ సంపద పెరుగుతుంది ఎడవల్లి గ్రామ దళితుల యొక్క ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క తలసరి ఆదాయం ఇప్పుడు తగ్గింది పెరగాలంటే జనాభా దామాషా పద్ధతులు అటు కాంట్రాక్టులు కావచ్చు లిక్కర్ షాపులు కావచ్చు జనాభా దామాషా పద్ధతులు ఇవ్వండి కులగణన చేపట్టండి ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధిని అంచనాయి వేయండి వేసి ఖచ్చితంగా మీరు ప్రజల్ని మీ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర అప్పుడే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి జే పూర్ణచంద్రావు గారికి అలాగే వందన కుమార్ గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ